హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది అనారోగ్య సమస్యలతోటి కృష్ణగిరి క్షేత్రానికి ఆదివారం సోమవారం కాకుండా మిగతా రోజుల్లో కూడా వస్తున్నారు సో ప్రస్తుతం అయితే ఈ ఏప్రిల్ మొత్తం మనం కృష్ణగిరి క్షేత్రానికి రావద్దని మొన్ననే అనౌన్స్మెంట్ కూడా చేశాము ఎందుకంటే మెడిసిన్స్ కూడా మనకు అందుబాటులో లేవు పోయిన సండే మండే వచ్చిన వాళ్ళకు కూడా చాలామందికి మెడిసిన్స్ అందలేదు ఎందుకంటే మనం ఈ యొక్క సంజీవని ఔషధం ఎందుకంటే అడవుల నుంచి మనకు చెట్ల ఆకుల నుంచి మనకు స్వచ్ఛందంగా తయారు చేసి మనకు ఆ ఔషధాన్ని మన అనారోగ్యం నుంచి బయటపడడానికి కృష్ణానంద స్వామి గారు స్వయంగా అందిస్తున్నారు కాబట్టి కొంచెం మనం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం ఎండాకాలం అడవులు కూడా మొత్తం ఎండిపోయి ఉన్నాయి మనకు ఔషధాలు కూడా దొరకడం కొంచెం కష్టంగా ఉంది మన గోమూత్రం కూడా వేల వేల కిల్ లీటర్లు అంటే ఒకేసారి తేవడం కూడా ఇబ్బంది కాబట్టి అది పట్టి దాన్ని మనకు ఒక మెడిసిన్ తయారు చేసి మనకు స్వచ్ఛందంగా ఇస్తున్నారు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి దయచేసి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చే నెల మే ఫిఫ్త్ అంటే సండే వచ్చే మొదటి సండే మండే రండి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కొంత కింద మెన్షన్ చేసుకుంటే నెంబర్లకి మెసేజ్ చేయండి లేదంటే కాల్స్ చేసి రండి ఇప్పటి నుంచి కాల్ చేసి ఇష్టంగా ఇష్టానుసారంగా చాలామంది కాల్స్ చేసి ఒకటే కాల్స్ మీద కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారు కొంచెం అర్థం చేసుకుని రిక్వెస్ట్ చేస్తున్నాను డెఫినెట్గా అందరికీ వైద్యం అందుతుంది అందరికీ మెడిసిన్స్ అందిస్తాము అది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం స్వామి కూడా ఆయన ధ్యానానికి వెళ్ళారు సో కొంత ఎందుకంటే నిత్యం ధ్యానం చేసే వాళ్లకు మనకు మనం అనారోగ్యంగా ఉండాలి మనకు మెడిసిన్స్ అందాలంటే మన స్వామివారికి కొంత మనం రిలాక్స్ అంటే కొంచెం రెస్ట్ కూడా ఇవ్వాలి ఎందుకంటే వారు కూడా కొంచెం రిలాక్స్ అయితే మనకు ఎటువంటి ఔషధాలు అందిస్తే మనం బతుకుతాము ఏంటన్నది కూడా వాళ్ళు కూడా కొంత కొంత రిలాక్సేషన్ ఇస్తే బాగుంటుందని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే స్వామి ప్రస్తుతం కేదార్నాథ్ వెళ్తున్నారని చెప్పేసి మొన్న అనౌన్స్మెంట్ కూడా చేశారు ధ్యానానికి కోసం సో ప్రస్తుతం స్వామివారు ధ్యానంలో ఉన్నారు కాబట్టి కొంత స్వామివారికి మనం టైం ఇద్దాము ఆ టైంలో మనకు ఈ ఔషధం కూడా కొంత ఈ గ్యాబ్లో ఈ నెలలో రెడీ కాబోతుంది సో తర్వాత మనకు క్రమక్రమంగా కూడా మనకు మెడిసిన్స్ అందిస్తూనే ఉంటారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మెడిసిన్స్ కావాలని చెప్పేసి మీరు పద్దెనిమిది తర ఇరవై తారీఖు తర్వాత కూడా మీరు కింద వాట్సాప్కి మీ యొక్క అనారోగ్య సమస్యలు ఏదన్నా మీ యొక్క అడ్రస్ మెన్షన్ చేసి చెప్పండి మేమే మెడిసిన్స్ మీకు స్వతాగా పంపించేస్తాము కొందరు చాలా సివియర్గా ఉన్న వాళ్ళకు క్యాన్సర్ ఇట్లాంటి వాళ్ళు ఇక్కడికి స్వామివారి దగ్గర రండి అదేవిధంగా పక్షవాతం కొన్ని కొన్ని సీరియస్ ఉన్న హెల్త్ ఇష్యూలో ఉంటే ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చి స్వామివారు చూయించుకున్నాకనే మెడిసిన్స్ మీకు ఇస్తాము చిన్న చిన్న అంటే మేము మెడిసిన్స్ పంపించేస్తాము స్వామివారిని అడిగి మాది ఇది ఆరోగ్య సమస్య ఇది హెల్త్ ఇష్యూ అని చెప్పేసి ఎటు ఏం పంపాలి ఏం పంపకూడదు అనేది మేము క్లియర్గా మెన్షన్ చేసి ఆ స్లిప్లో కూడా ఏ విధంగా మీరు నందులు వేసుకోవాలి ఏమేమి తినాలి తినకూడదు కూడా మేము మెన్షన్ చేస్తాము చాలామంది కూడా హెచ్ఐవి వైరస్ తోటి బాధపడుతున్నారు మీరు ఏం బాధపడద్దు ఇక్కడ మనకు హెచ్ఐవి దానికి కూడా మనకు మందు ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి సో ఎటువంటి ఇబ్బందులు కూడా కావు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి మందు లేక చాలామంది బాధపడుతున్నారు ఎవరికి చెప్పుకోలేక ఇక మా బతికింతే మేము మా ఇక ఈ లైఫ్ అయిపోయింది ఇక మేము దేనికి పనికిరాము దేనికి చేయమని చెప్పేసి నిజంగా వాళ్ళు నిరుత్సాహంగా చాలామంది బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకు చెప్తున్నారు ధైర్యంగా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి హెచ్ఐవి వస్తే కనుక డెఫినెట్గా ఈ స్వామివారి ఇచ్చే ఒక ఔషధం ఈ మందు వాడితే ఆరు నెలల్లో మీ వైరస్ మాత్రం క్యూర్ కంప్లీట్గా బాడీ నుంచి వైరస్ వెళ్ళిపోద్ది తప్పనిసరిగా తగ్గిపోతుంది హెచ్ఐవి కూడా ఎందుకంటే మీరు ఈ మందు వాడుతూ మంచిగా పత్యం చేసి మంచిగా జొన్న రొట్టెలు ఇలాంటి క్యారెట్ బీట్రూట్ లాంటి జ్యూసెస్ తీసుకుంటే డెఫినెట్గా పత్యం చేస్తే ఈ మద్యము ఈ యొక్క మాంసాహారాలు ఈ నాన్ వెజ్ అనేది ఈ జంక్ ఫుడ్ అనేది అదేవిధంగా కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి కొద్ది రోజులు మంచి ఫుడ్ తీసుకుని మంచి ప్రోటీన్ ఫుడ్ జొన్న రొట్టెలు మెయిన్గా తీసుకొని ఈ యొక్క బీట్రూట్ లాంటి క్యారెట్ లాంటి జ్యూసెస్ తీసుకుంటే బాడీకి కూడా మంచి శక్తి వస్తుంది బ్లడ్ సెల్స్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతాయి చాలా రక్త కణాలు పెరుగుతాయి మనం కూడా తొందరగా ఆ ఒక వైరస్ నుంచి బయటపడొచ్చు సో స్ట్రాంగ్గా ఉండి మంచి పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండండి డెఫినెట్గా ఎవరైతే ఎందుకంటే అంతమందిలో వచ్చి చాలామంది చెప్పుకోలేకపోతున్నారు మాకు వైరస్ వచ్చింది ఎట్లా చెప్పాలని చాలామందికి మీకు అందుకే ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు అనారోగ్య సమస్య ఏది ఉన్నా కూడా ఈ హెచ్ఐవికి సంబంధించిన వాళ్ళు మీ యొక్క అడ్రస్ని క్లియర్గా కింద వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్లో మెన్షన్ చేయండి చూసి డెఫినెట్గా మేమే కాల్ చేస్తాము అదేవిధంగా కాల్ చేసి కూడా చెప్పండి మీ అడ్రస్కి క్లియర్గా ఈ యొక్క హెచ్ఐవికి సంబంధించిన మెడిసిన్ కూడా మేము జాగ్రత్తగా పంపుతాము ఏం తినాలి ఏం తినకూడదు ఏం పథ్యం చేయాలి మెడిసిన్ ఎలా వాడాలనేది అన్ని అన్నీ క్లియర్ గట్టిగా మెన్షన్ చేసి మీకు కాల్ చేసి కూడా చెప్తాము మెడిసిన్స్లో కూడా స్లిప్ రాసి పెడతాము మీరు మంచిగా వాడి తొందరలో ఆరు నెలలో మీరు క్యూర్ అయ్యేలా ఈ యొక్క ఔషధాన్ని తీసుకుంటే మాత్రం డిఫరెంట్గా బయటపడతారు ఇంకోటి కొద్ది రోజులు ఈ యొక్క నెల కొంచెం గ్యాప్ తీసుకుందాం ఎందుకంటే చాలామంది బంద్ అయినా సరే కంప్లీట్గా బంద్ కాదు కృష్ణగిరి క్షేత్రం ఓపెన్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఔషధాలు లేవు మెడిసిన్ లేవు తయారు చేస్తున్నారు ఎందుకంటే అది ఫార్మాసిటికల్ కంపెనీ కాదు కదా చేతులతో తయారు చేయాలి గోమూత్రంతో ఈ యొక్క ఔషధాలతోటి సంజీవుని తోని మనం తయారు చేసి మనకు స్వామివారు మనకు స్వచ్ఛందంగా మనకు అందిస్తున్నారు కాబట్టి మీరు కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తే మనం కూడా ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉంటారో అందరూ కూడా బ్రతుకుతారు బయటపడతారు నిజంగా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ